ఖచ్చితంగా మార్పు అవసరం. మీరు చూపిస్తున్నటువంటి ఈ ఉత్సాహం ఏదైతే ఉన్నదో, ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి ఇవాళ ఈ సభా ప్రాంగణంలో మనందరికీ కనపడుతుంది. ఈ ఉత్సాహాన్ని యథావిధిగా మనం కొనసాగించాలి. మే 13వ తారీఖున మన సత్తా ఏమిటో మనం వైఎస్ఆర్సిపి నాయకులకి చవి చూపించాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతురాలని అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ఆదికవి నన్నయ్య నడయాడినటువంటి పుణ్యభూమి, అన్నింటికంటే మిన్నగా మా తండ్రి గారు, మీ అన్నగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు అమితంగా ప్రేమించినటువంటి ప్రాంతం ఇది. కనుక ఆ నా తండ్రి బిడ్డగా, మీ ఆడపడుచుక, ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా, పార్లమెంట్ రాజమహేంద్రవరం పార్లమెంటరీ అభ్యర్థినిగా మీ ముందు నిలబడినటువంటి సందర్భంలో మీ అందరి ఆశీస్సులు నాకు, నాతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యే అభ్యర్థులకి ఉంటుంది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తూ ఈ ఉత్సాహాన్ని కొనసాగించండి. మే 13వ తారీఖున మీ సత్తాన్ని చాటండి అని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.